సరే, నా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ మీటింగ్ కూడా జరిగింది. అందులో రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తోంది. సో కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు, కొందరు ఎమ్మెల్యేలో అతి ఉత్సాహం పెరిగింది. వీరి పర్ఫార్మెన్స్ పై సీఎల్పీ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రతిరోజు 2 గంటలు ప్రజలను కలవండి, చేసిన పనులను పబ్లిక్ సిటీ చేసుకోలేకపోతున్నాం. ప్రజల్లో ఉన్న వారికి పార్టీలో పదవులు, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, సంక్షేమ పథకాలు, హెల్త్ ప్రొఫైల్ కు అదే ఆధారం. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ మీటింగ్ అనేది హైదరాబాద్ లో జరిగింది. సో అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసి, సో ఏదైతే ఏందో అంటే కులగణన చేసిన తర్వాత ఎలాగైనా సరే తెలంగాణలో కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే ఆల్రెడీ ఇప్పటికే రైతు రుణమాఫీ పైన కావచ్చు, లేకుంటే హైదరాబాద్ చేసిన పనులు కావచ్చు, కాస్త వరకు అక్కడక్కడ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇంకా కులగణన జరగకపోతే కంపల్సరీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో గట్టి దెబ్బ తగులుతుంది. కాబట్టి సో ఎలాగైనా సరే కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పోయే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్లాన్ వేసింది. కులగణన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సీఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చామన్న ధీమతో కొందరు ఎమ్మెల్యేలలో అతి ఉత్సాహం పెరిగిందన్నారు. ఇకపై వారు జాగ్రత్తగా మెలగాలని సన్నిహితంగా హెచ్చరించారు. ప్రతిరోజు 2 గంటల పాటు ప్రజలను కలవడానికి ఎమ్మెల్యేలంతా సమయాన్ని కేటాయించుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన ఆసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని వ్యాఖ్యానించారు. అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా వీటిని తిప్పికొట్టడంలో పాటు ఆధారాలు, గుణంకాలతో సహా వాస్తవాలు ప్రజల్లోకి వివరించాలని సూచించారు. సో ఈ విధంగా ఆయన ఇంకోటి, మోడీని ఓడించడం చారిత్రక అవసరం, 4వ సారి గెలిచేందుకే జమిలి, అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం, అందువల్ల ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన. ఎందుకంటే మనం చూస్తాం మొన్న రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా, సో జమిని ఎలక్షన్స్ పైన కూడా కొన్ని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, సో దానిపైన కూడా కంప్లీట్ గా క్లీన్ షీట్ కూడా రావడం జరిగింది. సో ఎలాగైనా సరే ఇంకా జమిలి ఎలక్షన్ జరుగుతాయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కొన్ని పార్టీలు ఏమో సపోర్ట్ చేసినా, కొన్ని పార్టీలు అపోజ్ చేస్తున్న పరిస్థితి. సో నిన్న రేవంత్ రెడ్డి కూడా దానిపైన చేశారు. సో నెక్స్ట్ ఏ విధంగా అయితే ఈసారి, సో గత 2 సార్లు బీజేపీ మెజార్టీ వచ్చినాయి, ఈసారి అక్కడక్కడ తగ్గింది, మెజార్టీ తగ్గి సో కంప్లీట్ పొత్తు పెట్టుకొని ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి సో నెక్స్ట్ టైం ఎలాగో గెలవరు అనే ధీమాతో, ఎలాగో గెలవరు అనే దాని వల్లనే సో జమిలి ఎలక్షన్లు తీసుకొస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం ఇది డీటెయిల్ గా. అండ్ అలాగే స్థానిక ఎన్నికల్లో గెలవాలి, 90 స్థానాల్లో విజయం సాధించాలి, 2వ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో నిన్న వీళ్ళు రేవంత్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిసి కూడా మాట్లాడారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన, బీసీ జనగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అని, ఆ మేరకి స్టేట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బీసీలకు న్యాయపైన రిజర్వేషన్లు రావాలంటే ఖచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందే. ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు ఆ కసరత్తులోనే ఉన్నారని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు గురించి ప్రస్తావిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైందని, సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలు చేసి సిఫార్సులను పరిశీలించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సో ఈ విధంగా సో ఎలాగైనా సార్ కులగణన జరుగుతుంది. మెయిన్ అయితే బీసీ కులగణన పైన కాన్సన్ట్రేట్ చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. సో బీసీ కులగణన పైన ఎలాగైనా సరే ఆ బీసీ కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ వెళ్తాము అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇంకో వైపు చూసుకుంటే ఇటు ఎస్సీకి సంబంధించి మొన్న రీసెంట్ గా ఎస్సీ ఎస్టీకి సంబంధించి మొన్న రీసెంట్ గా కోర్టు కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి సో అందులో వర్గీకరణకు సంబంధించి సో దానికి ఏమో అధ్యక్షతన కావచ్చు ఎవరిని, ఒక రెడ్డిని పెట్టింది. బీసీ కమిషన్ కసరత్తు ప్రక్రియ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు గురించి ప్రస్తావిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పెట్టారు. సో ఎస్సీ వర్గీకరణ గురించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తానికి పెడితే ఏం తెలుస్తుంది? సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వాళ్ళని పెడితే బాగుంటుంది. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న మాట్లాడుతూ సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాష్ ముంచి పేర్కొన్నారు. ఆదివారం ఆమె సీఎల్పి మీటింగ్ లో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసినప్పుడే లీడర్ల మైలేజ్ పెరుగుతుందని, ఇందుకోసం ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. తాను పార్టీ డెవలప్మెంట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటానని, కష్టపడి పనిచేసిన వాళ్ళ విలువను ఖచ్చితంగా పెంచుతామని తెలిపారు. తాను ఏఐసీసీకి ఇచ్చే రిపోర్టు కూడా అదే లైన్ లో ఉంటుందని, పార్టీ కోసం పని చేయాల్సిందే అని నొక్కి చెప్పారు. సో ఈ విధంగా నిన్న
మీటింగ్ కూడా జరిగింది. సో మీటింగ్ జరిగి ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పట్లో ఉండయి అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు, క్లారిటీ మాత్రం ఇచ్చేసారు. సో చూడాలి ఆ బీసీ కులగణనలు కూడా ఏ విధంగా జరుగుతాయి, కరెక్ట్ జరుగుతుందా లేకుండా లాస్ట్ లో కూడా మళ్ళీ మన చేతులు ఎత్తేసే ప్రయత్నం కూడా జరుగుతుందా అని చెప్పేసి కూడా మనం చూడాలి.